నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆగస్టు 1వ తారీఖు నుంచి షూటింగ్స్ బంద్ చేయాలంటూ ప్రొడ్యూసర్ గిల్ నిర్ణయించింది. ఇదే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఏం సార్, సడన్ గా షూటింగ్స్ బంద్ చేయాలన్న నిర్ణయం ప్రొడ్యూసర్ గిల్ తీసుకుందని చెప్తూ ఉన్నారు, మీటింగ్స్ జరుగుతున్నాయి. సినిమాలు కాస్ట్ పెరుగుతున్నాయి, వాళ్ళు తీసేద్దామని కాదు, వాళ్ళు ఆపుతున్నారు అంతే. వాళ్ళు వాళ్ళ సినిమాలు వాళ్ళు ఆపుకుంటారు. ఎవరి సినిమాలు ఆపుకోవచ్చు? సినిమా తీయాలని రూల్ అని ఉందా? ఏమన్నా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి? ఉద్యోగం కాదు కదా, మీరు ఆఫీస్కి రావట్లేదు ఎందుకు రారు అని అడుగుతానికి. నాకు ఇష్టమైతే నా సినిమా తీస్తాను, ఇష్టం లేకపోతే మానేస్తాను. అలా కొందరు మానేద్దాం అనుకున్నారు, మానేస్తున్నారు. అంతే, మానేద్దాం అనుకుంటున్నారు. ఇంకా మానేద్దాం నిర్ణయం తీసుకోవాలి. నాకు తెలిసినంతవరకు మానేద్దాం అనుకుంటున్నారు. కాస్ట్ ప్రొడక్షన్ పెరిగింది, వాళ్ళు కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నారు. మంచిదే, కంట్రోల్ చేస్తే మంచిదే కదా సార్. ఇక్కడ ముందుగా తెలుసుకోవాలనుకుంటే ప్రొడ్యూసర్ గిల్డ్ ఏంటి, నార్మల్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏంటి సార్, ఈ డిఫరెన్స్ ఏంటి అసలు? గిల్డ్ గిల్డ్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, సినిమాలు ఒక ఒక ఆరేడుగురు లేకపోతే ఒక 10 మంది రెగ్యులర్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా ఎప్పుడన్నా తీసేవాళ్ళు ఉన్నారు, ఉన్నారు లేని ఇంకో 100 మంది దాకా ప్రతి సంవత్సరం కొత్తగా వచ్చిపోయేవాళ్ళు తీసేవాళ్ళు ఉంటారు. ఇది కాక మాలాంటి పని లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, లేకపోతే కొంతమంది అసలు సినిమాలు తీయకుండా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మెంబర్ లేని వాళ్ళు ఉంటారు. ఇది మాలాగే సీనియర్లు కొంతమంది, కొంతమంది అసలు సినిమాలు తీయకుండా కొంతమంది, వేరసి 900 మంది మెంబర్లు అక్కడ 1000 మందో. సో మీటింగులు పెడితే వీళ్ళంతా ఉంటారు. అసలు సినిమా తీసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని డామినేట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో యాక్చువల్ సినిమా తీసేవాళ్ళు అందరూ కలిసి ఒక గిల్డ్ అని పెట్టుకున్నారు. సో విచ్ ఈస్ రైట్, ఎందుకంటే కష్టనిష్ఠురాలు మాట్లాడాల్సింది వాళ్ళతో. వాళ్ళకున్న కష్టాలు వాళ్ళే మాట్లాడుకోవాలి, ధర్మం అది కూడా. సో వాళ్ళకి మనం ఎంతవరకు చేయాలని ఆలోచించాలి. మనం ఇప్పుడేమవుతుందంటే, మేము ఇప్పుడు 4 వాళ్ళు కూర్చుని ఊరికి ఉచితాలు హాలిస్తూ ఉంటాం. ఇవాళ జనరేషన్కి వాళ్ళకి పనికొచ్చేది కాదు. ఇవాళ నేను సినిమా తీయట్లే, వాళ్ళు సినిమా తీస్తున్నారు. వాళ్ళ కష్టం ఏంటో నాకు తెలియదు. నేను ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు. అట్లాగే అసలు సినిమా తీయని వాళ్ళు కూడా కూర్చొని మీరు ఇట్ట చేస్తున్నారు అట్ట చేస్తున్నారు అంటూ ఉంటారు. సో ఇది ఇది డిస్టర్బ్ చేస్తుంది వాళ్ళని. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక గిల్డ్ పెట్టుకుందాం అనుకున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి అనుకున్నాం మేమైతే, ఇక్కడ అది చేసుకుంటాం. ఈ ప్రక్రియలో తర్వాత వాళ్ళు టీవీ ఛానల్స్కి అడ్వర్టైజ్మెంట్లు అని అట్ట రకరకాలుగా వెళ్ళి కొంచెం దారి తెప్పింది, గాడి తెప్పింది ఆ ఆర్గనైజేషన్. గాడి తెప్పి పోటీల్లో రెమ్యునరేషన్స్ పెంచుకుంటూ పోయారు ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి. అసలు ఎవరు దొరికినా కానీ ఈ ఈ 10 మందిలోనే ఆర్టిస్టులు అంతా ఉండిపోయేటట్టు, టెక్నీషియన్స్ ఉండిపోయేటట్టు. మెయిన్ టెక్నీషియన్స్ కానీ బయట తీసి, ఇందాక చెప్పాను 100 150 బయట సినిమాలు వస్తున్నాయి, అందులోంచి ఎవరైనా సక్సెస్ఫుల్ వస్తే వాళ్ళని వెంటనే గ్రాప్ చేసి ఈ 10 మందిలోకి తీసుకురావడానికి చేసి. సో వెళ్ళి రేట్లు పెరిగిపోయి అక్కడి నుంచే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగి, లోపల ఓటీటీ కరోనా వచ్చింది. కరోనా వచ్చినాక ఓటీటీ రేట్లు పెరిగినాయి. ఓటీటీలో సినిమాలు కొనటం అంటే వీళ్ళయ్యే కొంటారు కాబట్టి కొంటున్నారు. సో వీళ్ళకి జనరల్ ఏమవుతుంది అనేది ఆలోచించకుండా రేట్లు పెంచుకుంటూ వచ్చారు. ఇవాళ అది బంగారు గుడ్డు పెడుతున్న బాతుని బాతును కట్ చేసినట్టు చేశారు. ఇప్పుడు సఫర్ అవుతున్నారు. అందుకని వాళ్ళు మనం కొన్ని రోజులు ఆపి మళ్ళీ ఒకసారి రీస్ట్రక్చర్ చేసి ఇండస్ట్రీని, అంటే ఇండస్ట్రీ అంటే వాళ్ళే. యాక్చువల్గా ఏంటంటే మోనోపోలీ చేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళు డిక్టేట్ చేసేటట్టు ఉండాలి. వీళ్ళు మోనోపోలీ చేశారు, డిక్టేట్ చేయలేదు. వీళ్ళు డిక్టేట్ చేయబడ్డారు. సో ఒక రకంగా వీళ్ళకి తెలియకుండా వీళ్ళు ఒక ట్రాప్లో పడిపోయి, వీళ్ళ ట్రాప్లో పడటంలో ఇండస్ట్రీ కూడా ట్రాప్లో పడిపోయి మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. సో ఇవాళ దాన్ని సరిచేయాలంటే వీళ్ళ పెద్ద సినిమాల వరకు వాళ్ళు చేసుకోవాలి. చిన్న సినిమాల వాళ్ళకి ఎట్లా ఉన్నా పెద్ద ప్రాబ్లం మేడం నడుస్తుంది. కానీ ప్రస్తుతం అన్ని కూడా పెద్ద సినిమాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు లేకపోతే ఆల్ బిగ్ హీరోస్, ఆల్ బిగ్ డైరెక్టర్స్ ఖాళీ అయిపోతారు. సో ఇక్కడ అసలు ప్రధాన సమస్య, ఒక సినిమాకి బడ్జెట్ పెరుగుతుందంటే మెయిన్ కారణం అటు డైరెక్టర్ అండ్ హీరో వీళ్ళే అంటున్నారు సార్. మీరేం చెప్తారు యాజ్ అ ప్రొడ్యూసర్గా, మీ అభిప్రాయం ఏంటి? ప్రొడ్యూసర్ ఇస్తేనే కదా మనం తీసుకుంటాం. నేను డైరెక్టర్ అనుకో, నాకు ఎవరిని వచ్చి డబ్బులు ఇస్తానని నేను వద్దంటానా? నాకు వాళ్ళు ఎంత ఇస్తామంటే అంత ఏముంది. ఇప్పుడు నాతో బేరం ఆడే పరిస్థితి ఉండలేదు కదా ఎక్కువ. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి తీసేసుకుంటారో అని కంగారు పడిపోయి నాకు ఎక్కువ ఇస్తామంటున్నారు. దొరికిన ప్రతి మనిషికి ఇంకొకళ్ళు ఆఫర్ చేయలేని రెమ్యునరేషన్ ఇస్తానని చెప్పి ఆఫర్ చేస్తాను. ఎవరు ఎవరు పెంచుకుంటే పోవట్లేదు. వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, వీళ్ళు పెంచుతున్నారు, వీళ్ళు పెంచారు, వీళ్ళు పెంచి వాళ్ళు ఇట్లా తీసుకొచ్చి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు ఎక్కువన్నారు. ఇంతకుముందు 55 రోజులు స్ట్రైక్ చేసినప్పుడు చేశారు, చేసినప్పుడు తగ్గించారు. అప్పుడు కన్సిడరబుల్గా తగ్గించారు ఆర్టిస్టులు అంతా. తగ్గిస్తే ఏం చేశారు, ఒక 4 రోజులు అప్పుడు రెడీ రన్నింగ్లో ఉన్న ఒక 3-4 సినిమాలు కలిసి వచ్చింది. మిగిలిన సినిమాలు మళ్ళీ మామూలు అయిపోయింది.
వన్ ఆర్ టూ మంత్స్ లోపలే మళ్ళీ మామూలు అయిపోయింది. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు అట్లా కాకుండా సిన్సియర్గా ఉంటారా, ఉండి చేస్తారా, చేస్తే ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది. అంటే ఇలా నిర్ణయం తీసుకుంటున్నారు, ప్యాకప్ అయ్యే ఛాన్స్ ఉంది ఫస్ట్ నుంచి అనగానే అగ్ర హీరోలు కొంతమంది ముందుకు వచ్చి మేము రెమ్యునరేషన్ తగ్గించుకుంటామంటూ చెప్పడం కూడా మనం చూసాం. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అంటున్నారు అది ఇప్పుడు ఏం జరిగిందో ఏం మాట్లాడారో తెలియదు. ఇవన్నీ లోపల గది లోపల జరిగిన ఏది నిజం ఏది అబద్ధం మనకేం తెలియదు కదా. అది కాకుండా అసలు ఇప్పుడు రెమ్యునరేషన్స్ ఎక్కువ తీసుకుంటున్నారంటున్నారు, అది కూడా నిజం అబద్ధం మనకు తెలియదు. ఇప్పుడు మనం బయట కూర్చుంటే ఇక్కడ ఊరికే మీకు నాకు మనం పిచ్చబెట్టి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు 50 అంటే వీళ్ళు 60 అంటే అనుకుంటున్నాం, నిజమా కాదా అది ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలుసు? పూర్తి సాక్ష్యాధారాలు ఏం లేవు. తెలుసా సార్ ఎవరు ఎంత ఉంటాయి? నాకెలా తెలుసు, నేను ఎవరికైనా ఇస్తే కదా తెలుసు దానికి. ఎవరు ఏదో చెప్తారు, చెప్పింది నమ్మక్కర్లేదు కదా, నిజంగా నిజమాబద్ధం తెలియదు కదా. అంటే ఈ భాగంలో అంటే ఈ రూమరే అనుకుంటే కనుక అందులో ఇంకొక మాట కూడా వస్తుంది ఏంటంటే వాళ్ళకి రావాల్సిన అమౌంట్ రెమ్యునరేషన్తో పాటుగా హీరోలు నైజాం రైట్స్ అనో ఒక ఏరియా రైట్స్ కూడా తీసుకుంటున్నారు. రెమ్యునరేషన్లో ఉంటాయి, ఎక్స్ట్రాగా ఏమి ఉండదు. రెమ్యునరేషన్కి బదులు అది తీసుకుంటారు, లేదంటే మినిమం రెమ్యునరేషన్ తీసుకుని ఒక జిల్లా వరజార జిల్లానో రెండు జిల్లాలో లేకపోతే ఓవర్సీస్ ఇంకోటో ఓటీటీనో ఏదో తీసుకుంటారు. అట్లా తీసుకుంటారు, తీసుకోకుండా ఎట్టుంటారు. అంటే మనమే ఆఫర్ చేస్తున్నాం, మనం ఆఫర్ చేస్తున్నాం కదా. అంటే ప్రొడ్యూసర్ వైపు నుంచే ఉంది అంటున్నారు. అవును, ప్రొడ్యూసరే తక్కువ డబ్బులు అవుతాయి, మనం పేమెంట్ ఇవ్వక్కర్లేదు హీరోకి, నువ్వు నైజాం ఉంచుకోను వైజాగ్ ఉంచుకోను అది అడుగుతున్నాం మనం, ఉంచుకుంటున్నారు. సో అంటే ప్రొడ్యూసర్ వైపు నుంచే ఉందని చెప్తున్నారు. మేజర్గా మన తప్పు మందే ఉంది, మేజర్ తప్పు మంది. ఎక్కడ తగ్గించుకోవాలి సార్ ఒక ప్రొడ్యూసర్? ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ వస్తే తనతో పాటు వచ్చిన వాళ్ళందరి ఖర్చులు భరించాల్సి వస్తుంది, హోటల్ బిల్స్ ఎక్కువైపోతున్నాయి, ఇవే అదనపు ఖర్చులు అంటున్నారు. అన్నీ అదనపు ఖర్చులేనమ్మా, ఖర్చులు ప్రతిదీ తగ్గించుకోవాలి. ఎందుకు చేయాలి, ఎందుకు పెంచాం అసలు? ఇప్పుడు వీళ్ళందరికీ తెలుసు వీళ్ళు అబ్బాళ్ళు కొత్త వాళ్ళు కాదు, వీళ్ళు 3 ఏళ్ల కింద 4 ఏళ్ల కింద ఏ పరిస్థితి ఉందో ఇవాళ ఏ పరిస్థితి ఉందో వీళ్ళకి తెలుసు. 4 ఏళ్ల కింద ఉన్న పరిస్థితిని ఈ పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చాం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. మీకు నాకు తెలియదు కదా, మనం ఊరికి బయట కూర్చొని ఏదో టీవీల్లో చూసో లేకపోతే యూట్యూబ్లో చూసి మాట్లాడేవాళ్ళం మనం. యాక్చువల్గా ఫ్యాక్ట్స్ ఏంటనేది మనకు తెలియదు. యాక్చువల్ ఫ్యాక్ట్ కావాల్సింది ఈ 10 మందో 20 మందో కావాలి. సో వాళ్ళు ఆలోచించుకోవాల్సింది వాళ్ళు. ఇప్పుడు ఈ సమస్య మనం కూర్చొని చర్చించాల్సిన అవసరం కూడా లేదు. ఈ నష్టం వచ్చినా కష్టం వచ్చినా 10 మందికే 10 మంది తెలుసుకోవాలి. ఊరికే ఏదో టీవీల్లో వస్తుంది, సినిమా మీద గ్లామర్ ఉండే అందరూ చూస్తారు, మనకి టీఆర్పీలు వస్తాయి లేకపోతే వ్యూవర్షిప్ వస్తుందని మనం మాట్లాడుకోవటం, ఈవెన్ నేను నా ఛానల్లో కూడా మాట్లాడుకోవటం కానీ, అది ఇటువంటి ఇంటర్వ్యూలు కానీ, ఇవన్నీ నిజంగా జనానికి పనికొచ్చేవి కాదు కదా. బట్ ఎంటర్టైన్మెంట్ అందించే వాళ్ళలోనే ఈ ఇష్యూ రావడం నిజంగా చర్చనీయాంశం. అది ఎవరు మనం మన భస్మాసురుడు తన నెత్తి మీద చేయి పెట్టుకుని నేను మా భస్మం అయిపోయాను అనుకుంటే ఎట్లా? మనం మనకు ఏళ్ళతో మన కన్ను పొడుచుకున్నాం, మనం పొడుచుకున్నది తప్ప అయితే ఏలు తప్ప మనకే ఆ సెన్స్ ఉండాలి ఖచ్చితంగా అంటారు. అంటే ఇప్పుడున్న ఈ ఓవరాల్ ఇష్యూలో మిస్టేక్ ఎవరిది, ఇక్కడ దాకా పరిస్థితి తీసుకొచ్చింది ఎవరండి? బయటికి రాగలుగుతారంటారు సార్? ఇప్పుడైతే ఆపుతున్నారు, దాని గురించి ఏ రకమైన డిస్ప్యూట్ లేదు ప్రొడ్యూసర్లదే. ఇప్పుడు హీరోలు కూడా ఒక అడుగు ముందుకేశారు, ఇంకా ఎవరు ముందుకు రావాల్సి ఉంది సార్? మేము తగ్గించుకుంటామనే చెప్పాలా? అందరు మాట్లాడాలి కదా, ఎవరు ఒకళ్ళిద్దరు మాట్లాడితే చాలు కదా, అందరు హీరోలు మాట్లాడాలి. ఇప్పుడు ఒకళ్ళిద్దరు హీరోలతో కాదు, ఇక్కడ పరిస్థితి ఏంటంటే హీరోలది పెరిగిందని హీరోయిన్లు పెంచారు, హీరోయిన్లు పెంచారు అని చెప్పి సపోర్టింగ్ ఆర్టిస్టులు పెంచారు, డైలీ వేజెస్ వచ్చినాయి ఈ ఆర్టిస్టులందరికీ ఎక్సెప్ట్ హీరో హీరోయిన్, మిగిలిన వాళ్ళందరికీ డైలీ వేజెస్ వచ్చినాయి. డైలీ వేజెస్ వచ్చినాక డైలీ వేజెస్ లక్షల్లో ఉన్నాయి, ఆ డైలీ వేజెస్ మనం భరించగలమా భరించలేమా? నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరిగిపోయినాయి, ఎందుకు పెరిగినా తెలియదు. నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ తగ్గినాయి, నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ తగ్గేటప్పటికి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరిగినాయి, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరిగి డైలీ వేజెస్ వచ్చేటప్పటికి ఒక్కొక్క సపోర్టింగ్ ఆర్టిస్టు పెద్ద కోట్లలోకి వెళ్ళిపోయారు. సో ఇవన్నీ ఖర్చు కాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు తర్వాత ప్రతి వాళ్ళకి వాళ్ళ ఇమ్యూనిటీస్ పెంచారు, సపో వెనకాల ఉండే మనుషులు వంగ మగదులు అంటారు కదా, వాళ్ళందరికీ వాళ్ళకి రెమ్యునరేషన్స్, వాళ్ళకి భోజనాలు, యూనిట్ అనేసరికి 400-500 మంది ఉంటున్నారు. ఇదంతా ఎవరు భరించాల్సిన ఖర్చు? ఎందుకు నువ్వు ఆర్భాటంగా ఎందుకు షూటింగ్ చేయాలి? దీంతో ఏమవుతుంది, ప్లస్ వీటన్నిటి వల్ల డబ్బులు అవన్నీ పక్కన పెట్టి క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ తప్పుతుంది. సినిమాకి ఏం కావాలో అది ఇప్పుడు 4 కలిసి చేస్తేనే సినిమా. ఎవళ్ళో ఒక డైరెక్టర్ చేసేస్తే సినిమా అయిపోదు, ఒక ప్రొడ్యూసర్ తీస్తే అవ్వదు, ఒక హీరో ఉంటే చాలదు, అందరూ కలిసి చేయాలి. అందరూ కలిసి చేస్తానికి అసలు ఉండలేదే. ఇప్పుడు మనం 10 మంది ఆర్టిస్టులు సెట్లో ఉంటే
ఒక ఆర్టిస్టే ఉంటాడు, మిగిలిన వాళ్ళు అంతా ఉంటారు. 10 మందికి 10 మంది 100 మంది లోపలికి వస్తారు, 10 మంది కాంబినేషన్ ఉంటే, లేదంటే మిగిలిన వాళ్ళు అంతా ఉంటారు. ఒక అద్భుతమైన సీన్ తీయాలంటే అందరూ కలిసి ఒక చోట ఉండాలి. తీసే టైంలో సెట్లో ఉండగలగాలి. ఎవరు ఉండలేదు ఇప్పుడు. ఎవరికి ఏమవుతుందో తెలియదు, పక్కన రియాక్షన్ ఏంటో తెలియదు. ఆ పెద్ద సీన్ అద్భుతమైన సీన్ అద్భుతంగా తీయాలంటే వాళ్ళ రియాక్షన్ తెలియదు, వాడు ఏం డైలాగ్ చెప్పాడో తెలియదు, వీళ్ళకి ఏం తెలియదు, ఏమి తెలియకుండా వీళ్ళు సినిమాలు తీస్తామంటే ఎట్లా వస్తుంది? సో ఇవన్నీ వీళ్ళు డిస్కస్ చేసుకోవాలి. ఇవన్నీ డిస్కస్ చేసుకుని అన్ని దారిలో పెట్టుకుంటే అవుతుంది. సో అంటే ఇప్పటికైనా దారిలోకి తీసుకురాగలుగుతారంటారా? ఏ నిర్ణయం తీసుకుంటే బెస్ట్ అనేది మీ అభిప్రాయం ఏంటి సార్? ఇందులో మనకెందుకమ్మా, మన నువ్వు నేను డిస్కస్ చేయటం ఎందుకంటే ఏం చేయ నిర్ణయం సీనియర్ ప్రొడ్యూసర్గా ఏం సజెస్ట్ చేస్తారో తెలియదు. ఇప్పుడు డబ్బు వాళ్ళది, సుమ్మాళ్ళది, సోకు మనకెందుకంట, సుమ్మాళ్ళదిగా సోకు కూడా వాళ్ళని అనిపించనివ్వండి, వాళ్ళు డిస్కస్ చేసుకోనివ్వండి. నేను చెప్తున్నాను కదా, 4 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితికి అట్లీస్ట్ ఆ పరిస్థితి కన్నా వస్తే కొంతలో కొంత మెరుగవుతుంది. నేను మళ్ళీ మా టైంలోకి రమ్మనో లేకపోతే 10 ఏళ్ల కిందకి రమ్మనో నేను అడగట్లా. నేను ఇప్పుడు వీళ్ళు చేసిన వీళ్ళే, ఇప్పుడు ఉన్నవాళ్ళే 5 ఏళ్ల కింద ఎలా తీసేవారు, ఇవాళ ఎలా తీస్తున్నారు, సింపుల్ ఆలోచించుకొని తెలుస్తున్నారు. చిన్న చిన్న విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అంటే ఒక స్టోరీ డిస్కషన్స్కి కూడా ఫారెన్ వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితులు, అదనపుగా పెట్టే ఖర్చులు, ఇవన్నీ తగ్గించుకోవాలి. స్టోరీ డిస్కషన్ ఫారిన్లో చేసి వచ్చానని చెప్తే ఒక గ్లామర్ కాబట్టి సినిమాకి మీ టీవీలో వేస్తాం, ఫారిన్లో చేసాం, గొప్ప సినిమా అంటే జనం పిచ్చి జనం చూస్తారని, లేదా నేను 400-500 కోట్లు పెట్టానంటే పిచ్చి జనం వస్తారని, ఇటువంటి ఆలోచనలు మనకు ఎక్కువైపోయి అవి చేసాం. నిజంగా నమ్మి జనం వచ్చారు మొన్నటిదాకా, ఇప్పుడు జనం నమ్మట్లేదు. ఇవన్నీ చాలు బోగస్ కవర్లు, వీళ్ళు సొలు కవర్లు చెప్తారని ఒక్కొక్కరు థియేటర్కి రావటం మానేశారు. ఆ థియేటర్కి రావడం మానేసేసరికి ఇప్పుడు భయం పట్టుకుని ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలని వర్కౌట్ అవ్వదని చెప్పి ఇప్పుడు నిజం ఏం చేయాలి అనేది ఇప్పుడు నిజం మీదకి వచ్చారు, భూమి మీదకి వచ్చారు ప్రొడ్యూసర్లు అంతా కూడా. ప్రొడ్యూసర్లు కదా, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ మనం ఏంటి, మన తాహత ఏంటి, మన స్టామినా ఏంటి అని తెలుసుకోవాలి కదా. స్టామినా ప్రకారం రెమ్యునరేషన్స్ ఉండాలి, స్టామినా ప్రకారం సినిమా ఉండాలి, స్టామినా ప్రకారం కథలు ఉండాలి. అంటే తెలుగు జనం ఏం చూస్తారు, వాళ్ళు చూసే సినిమా మనం తీయాలి. కానీ మన ఇష్టం వచ్చిందో మనకి పిచ్చే సినిమా తీసేసి డబ్బింగ్ కోసం చూస్తారనో లేకపోతే ఓటీటీకి వస్తుందనో లేకపోతే శాటిలైట్ వాళ్ళు కొంటారనో సినిమాలు తీయకూడదు. సినిమా థియేటర్లో వచ్చే జనం కోసం సినిమా తీయాలి మనం. అంటే ఇప్పుడు మీటింగ్లో నిర్ణయించిన దాన్ని బట్టి షూటింగ్స్ ఆగుతాయా లేకపోతే కంటిన్యూ అవుతాయా అనేది డిసైడ్ అవుతుంది? షూటింగ్లు ఆగటం కాదు కదమ్మా, షూటింగ్లు ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, కొంతమంది ప్రొడ్యూసర్లు వాళ్ళ షూటింగ్లు వాళ్ళు ఆపేసుకుంటారు, వాళ్ళ ఇష్టం కదా షూటింగ్ ఆపుకోవడం. మరి అంటే సినిమాలు ఆగిపోయినట్టే కదా సార్ చాలా వరకు. ఎందుకు ఆగిపోయినట్టు, 200 సినిమాలు రోజు 80 షూటింగ్లు జరుగుతున్నాయి. ఈ 10 మంది ఒక 30 షూటింగ్లు 20 షూటింగ్లు ఉంటాయి. అంటే రోజుకు 10 షూటింగ్లు వాళ్ళు ఆగుతాయి, మిగతా 70 జరుగుతూనే ఉంటాయి. అంటే ఆ 10లో కూడా ఇప్పుడు బాలయ్యబాబు గారి సినిమా ఒకటి ఉంది, అన్ని పెద్ద ఆర్టిస్ట్ సినిమాలు అన్నీ ఆగిపోతాయి. ఎవరి అయినా కానీ వాళ్ళు ఆపితే, ప్రొడ్యూసర్లు ఆపితే, ఈ ప్రొడ్యూసర్ ఈ 10 మంది ఇప్పుడు ఏదైతే గిల్డ్ అయితే ఉందో గిల్డ్ వాళ్ళు ఆపితే పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు అన్నీ ఆగిపోతాయి. అది వాళ్ళ డెసిషన్ తీసుకోవాలి, ఇంకా తీసుకోలేదు. ఎప్పుడు తీసుకునే ఛాన్స్ ఉంటుంది అంటే తీసుకుంటారేమో, అంటే నాకు తెలిసి వాళ్ళు డిసైడెడే. బట్ ఆ డెసిషన్ 1వ తారీఖు దాకా ఉంటుందా ఉండదా అనేది మనకు తెలియదు కదా. ఈ లోపల డిస్కస్ చేసి అన్ని తేల్చేసుకోవచ్చు, లేదంటే మా మాట విన్నప్పుడు హీరోలతో మేము చేసుకుంటాం అని వీళ్ళు మాట మార్చవచ్చు, ఏదైనా జరగవచ్చు, ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఏది ప్రెడిక్టబుల్ కాదు, రకరకాల పెయిన్ వాళ్ళకు ఉంది, క్యాన్సర్ వచ్చింది, మనం కూర్చొని తీసేస్తే బాగుంటుంది, తీస్తే బాగుంటుంది, కీమోథెరపీ చేస్తే బాగుంటుంది, అమెరికా వెళ్తే బాగుంటుంది మనం చెప్పగలం. బట్ జబ్బు భరించేవాడికి కదా కష్టం తెలిసేది. సో వాళ్ళు ఎలా క్యాన్సర్ రణాన్ని తీసి బయటపడేస్తారో చూసుకోవాలి మనం. అలాంటిదేని అంటారా, ఇప్పుడు అంత ప్రాణాంతకంగా ఉండబోతున్నాయా సినిమాలు? ప్రాణాంతకం 100% ప్రాణాంతకం. లేకపోతే ఆచార్య లాంటి సినిమాకి ఓపెనింగ్ రాకపోవటం ఏంటి, నిన్న థ్యాంక్ యూ లాంటి సినిమాకి ఓపెనింగ్ రాకపోవటం ఏంటి, పక్కా కమర్షియల్ అల్లు అరవింద్, విరాట పర్వం, ఎవరు సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్, ఇవాళ దిల్ రాజు, వీళ్ళ సినిమా కంపెనీ పేరు చెప్తే రావాలి కదా ఓపెనింగ్. ఆచార్య చిరంజీవి గారు, చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ గారు, సూపర్ డైరెక్టర్ ఆయన కొరటాల శివ గారు, ముగ్గురు కాంబినేషన్ ఉంటే ఓపెనింగ్ రాదు ఆ సినిమా. ఇప్పుడు హిందీలో షంషేరా వాళ్ళ పెద్ద కంపెనీ, అది ఓపెనింగ్ లేదు, షోలు క్యాన్సిల్ అయ్యింది దానికైతే మరీ అన్యాయంగా. ఈ పరిస్థితి భారతదేశం అంతా ఉంది, ఇక్కడ కాదు మన తెలుగు. ఎందుకు సార్ థియేటర్కి ఆడియన్స్ ఎందుకు దూరం అయ్యాడంటే ఏం చెప్తారు? అంటే మనం కన్ఫ్యూజ్ అయిపోయాం. మనం ఎవరి కోసం తీస్తున్నాం సినిమా అనేది మనకు అర్థం కావట్లా. మనం ఏదో గ్లామర్ చేస్తున్నాం, ఎక్కువ డబ్బులు పెడతాం, ఖర్చు పెట్టాం అని చెప్పడంలో పడుతున్నాం. ఇందాక మీరు అన్నారే
ఫారిన్ వెళ్ళి కథ రాయాలా, ఇవన్నీ ఏంటంటే మనం ఆడంబరాలు పెంచుకుని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకుని, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సోషల్ మీడియాలో మేము అంత ఖర్చు పెట్టాం, ఇంత ఖర్చు పెట్టాం, ఇలాంటి సినిమా అలాంటి సినిమా, లేదా ఫారిన్ టెక్నీషియన్స్ వీళ్ళు వాళ్ళు ఏదేదో మనం ఏదైతే జనం నమ్ముతారనుకున్నాం అవన్నీ మనం చెప్పి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకొని కంటెంట్ను వదిలేసాం. కంటెంట్ బాగుంటే చూస్తారు. ఇప్పుడు మొన్న అఖండ సినిమా చూశారు, పుష్ప సినిమా చూశారు, మధ్యలో వచ్చిన అర్జున కళ్యాణం అనే సినిమా చిన్న సినిమా అది చూశారు, ఆ మధ్యకాలంలో ఎస్ఆర్ కళ్యాణ మండపం చూశారు, చూస్తున్నారు కదా, చూడరని కాదు. సో వీళ్ళు కంటెంట్ను వదిలేశారు. ఓటీటీ వాడు ఏది కొంటాడు మనకి, ఈ కాంబినేషన్ ఉంటే కొంటారు, వీళ్ళుంటే కొంటారు, వీళ్ళుంటే కొంటారు, లేదా శాటిలైట్ వాళ్ళు కొంటారు, లేదా మన కంపెనీ పేరుంటే ఏదైనా తీసుకుంటారు అనే ఒక అహంకారం వచ్చేసి వీళ్ళందరికీ ఒక పిచ్చి సినిమాలు తీయటం మొదలెట్టారు. దాంతో ఆడియన్స్కి అర్థమైపోతుంది, సినిమా చూడగానే తెలుస్తూ ఉంటుంది. నిన్న ఒక మన రామ్ సినిమా వచ్చింది వారియర్, మరి దానికి ఓపెనింగ్ లేదు. మరి పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా సినిమా అన్నారు. పాను లేదు, పాను లేదు, పాన్ పాన్ ఇండియా సినిమా అండి. సో ఇవన్నీ ఏమవుతుంది, మనం మనకేంటి మన కెపాసిటీ అండి. మన సినిమా మనం చూస్తే ఇప్పుడు పుష్పం ఉంది, సైలెంట్గా రిలీజ్ చేశారు, హిందీలో కూడా ఇరగదీసింది, వాళ్ళు ఏం చెప్పలేదే. వాళ్ళు పాన్ ఇండియా పోన్ ఇండియా అని ఏమనకుండా చేస్తేనే అమెరికా అన్ని చోట్ల బాగా ఆడింది, వరల్డ్ వైడ్ ఆడింది, నార్త్ ఇండియన్ టెరిటరీస్ అన్ని బాగా ఆడింది. మరి సైలెంట్గా చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ హడావిడి? మధ్యలో వచ్చిన మేజర్ సినిమా కూడా, మేజర్ కూడా శుభ్రంగా ఆడింది కదా, విక్రమ్ బాగా ఆడింది కదా. సినిమాలో కంటెంట్ ఉంటే ఆడతాయి సినిమాలు. మరి కంటెంట్ మర్చిపోయి మనం ఊరికే ఏదో చేసి అడావిడి చేసి మేము అంత పెట్టాం, ఇంత పెట్టాం, కోట్లు పెట్టాం, లక్షలు పెట్టాం అంటే మరి ఈ ప్రెజర్ ఎక్కడ సార్? అంటే కథా రచయిత మీద నుంచి వెళ్తుంది. కేజీఎఫ్ 100 కోట్లే, అది పాన్ ఇండియా సినిమా అని చెప్పి ఖర్చు పెట్టి తీసిన సినిమాని. మన విక్రమ్ 100 కోట్ల సినిమానే, ఇది 20 కోట్ల సినిమానే మేజరు. శుభ్రంగా ఆడినాయిగా సినిమాలన్నీ, 7-8 కోట్లు అర్జున కళ్యాణం అనే సినిమా 6-7 కోట్ల సినిమానే ఆడినాయి కదా సినిమాలు. మరి శుభ్రంగా ఎందుకు తీయకూడదు? బాలకృష్ణ గారి సినిమా 67 కోట్ల 70 కోట్ల సినిమా, పుష్ప కూడా అంతే 100 కోట్ల లోపు సినిమా. సో వీళ్ళు శుభ్రంగా తీశారు, మాట్లాడుకుంటూ రిలీజ్ చేశారు, ఆ డబ్బులు వాళ్ళు తీసుకున్నారు, ఇంటికి వెళ్ళారు కదా. వీళ్ళు ఎందుకు హడావిడి చేయటం ఎందుకు? అది హడావిడి చూసి జనం వీళ్ళని అబ్బాయికి బాగా చెప్తున్నాడు రా అని మొత్తం రావటం మానేయటం ఎందుకు? అంటే కరోనా తర్వాత పెద్ద బ్రేక్, ఆ బ్రేక్ తర్వాత మంచి ఊపించిన సినిమా ప్రేక్షకులందరినీ థియేటర్కి రప్పించింది అఖండ, ట్రెమెండస్ హిట్ ఆ విషయంలో. ఆ తర్వాత పుష్ప క్యారీ చేయగలిగింది, కానీ తర్వాత మూవీస్ క్యారీ చేయకపోవడానికి అంటే కథలో బలం లేకపోవడమేనా? లేదు, కేజీఎఫ్ చేసింది, ట్రిపుల్ ఆర్ చేసింది, ఇదేదో మొన్న విక్రమ్ చేసింది, మేజర్ చేసింది, ఇట్లా వచ్చినాయి కదా సినిమాలు, అన్నీ వస్తాను చేస్తాను ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమవుతుంది, థియేటర్కి వెళ్ళటానికి మనకి ముందు ఈ ప్రభుత్వాలన్నీ మనకేం చెప్తున్నాయి, ఒక్కొక్కళ్ళకి తలసరి ఆదాయం 136,000 రూపాయలు లేకపోతే 70,000 60,000 మినిమం, భారతదేశంలో 60,000 70,000 చెప్తున్నారు, మ్యాక్సిమం ఉన్న స్టేటు 140,000 ఏదో చెప్తున్నారు. నిజంగా అంత ఉందా? ఎవరికన్నా ఉందా? ఎవరికన్నా 5,000 10,000 ఉన్నాడు అసలు ఇవాళ బయటకు వచ్చి బతకగలరా? 10,000 ఉన్నాడు, ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఎన్ని కోట్ల మంది ఉన్నారు? ఇప్పుడు యావరేజ్ చేసి ప్రపంచంలో ఉన్న రిచెస్ట్ మన అంబానీ డబ్బులు కూడా మన అకౌంట్లో వేసేసుకుని మన ప్రపంచ ఆదాయం, మన రాష్ట్ర ఆదాయం అంటే మనకి ఎట్ట కుదురుతుంది? సగటు ఎంత ఉందో చూడాలి, సగటు కదా చూడాల్సింది. సగటు చూడకుండా ఏదో జీఆర్పీలు చీఆర్పీలు అని ఇంగ్లీష్ మత పదాలు ఏదో నేర్చుకుని మొత్తం భారత ప్రపంచంలో ఉన్న జనాభా నేసుకుని యావరేజ్ చేసి అందరూ రిచ్గా ఉన్నారు, మేమింత తలసరి ఆదాయం ఉంది అని చెప్తుంటే. సో ఇవాళ తలసరి ఆదాయం ఎంత ఉంది నిజంగా చెప్తే 10,000 15,000 ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. 25,000 కాదు 25,000 వేసుకోండి నెలకి ఒక్కొక్క మనిషికి. 25,000 ఉన్న మనిషి సినిమా వచ్చి చూడగలరా? 25,000 ఉన్న మనిషి అన్ఫార్చునేట్గా మల్టీప్లెక్స్కే వెళ్తాడు, సింగిల్ స్క్రీన్కి వెళ్ళాడు. మల్టీప్లెక్స్కి పిల్లల్ని తీసుకెళ్తే టికెట్ రేట్ పెద్ద కాదు, 200 కాదు 250 అనుకున్నాం, 5-4 వెళ్తే 1,000 రూపాయలు ఏంది అనుకున్నాం. ఆ పిల్లలు ఫుడ్ కావాలని అడిగితే ఇక్కడికి వచ్చి క్యాంటీన్కి వెళ్ళి ఫుడ్ తీసుకుంటే ఎంత అవుతుంది? 2,000 అవుతాయి సార్ ఈజీగా. సో నేను అందుకే వీళ్ళని తీసుకెళ్ళటం కంటే మానేసి ఇంట్లో కూర్చోవటం బెటరు. వీళ్ళకి ఇదే 1,000 రూపాయలు మొత్తం 500 కూడా అక్కర్లేదు, 1,000 రూపాయలు కంటే 1,000 రూపాయలు నెలకు కడితే ఓటీటీలో వచ్చే సినిమాలన్నీ వస్తాయి, అన్ని ఓటీటీలు నా ఇంట్లో వస్తాయి. వస్తే ఒక 100 రూపాయలు పెట్టి ఏ పకోడీలో పకోడీలో ఏ చేసామంటే పిల్లలు తినుకుంటే ఇక్కడే చూసేస్తారు. నాకు ఓపిక ఉన్నప్పుడు ఒక రోజు బయటకు వెళ్ళి వస్తా, లేదంటే ఇట్లా త్రిబులార్లో పుష్పలో ఏదైనా వచ్చినప్పుడు
ఒకరోజు థియేటర్కి వెళ్ళి వస్తాను, నెలకో మూడు నెలకో ఒకసారి థియేటర్కి జనాన్ని తీసుకు పిల్లల్ని తీసుకెళ్తాను, మిగతా రోజులు వెళ్ళను అని మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. సో మీరు చూపించే సినిమా ఓటీటీలో ఉండేదానికంటే బాగా, మామూలుగా వాళ్ళు ఊహించిన దానికంటే బాగా ఏదైనా గొప్పగా సినిమా తీశారు అని మనం చెప్పగలిగితే థియేటర్కి వస్తారు, లేకపోతే రారు. వీళ్ళు మామూలు సినిమాలు చూసేటట్టు లేరు. ఇవాళ 5,000 రూపాయలు థియేటర్కి వచ్చి డబ్బులు పెట్టే పరిస్థితిలో ప్రజలు లేరు. ఈ 130,000, 150,000, 140,000 అని చెప్పి ప్రభుత్వాలు ఇస్తున్న రేట్లను నమ్మి మనం అనుకుంటే వాళ్ళకి అంత లేదు కెపాసిటీ. కెపాసిటీ ఉన్న మనుషులు లేరు. అంత కెపాసిటీ ఉంటే అసలు నిజంగా ఎంతైనా పెట్టుకోవచ్చు, వస్తారు లేదా రారు. అది కాకుండా ఇవాళ మీకు రెండు మూడు రకాలు జరిగింది. ఇప్పుడు మనకి గతంలో సినిమా అంటే ఓన్లీ సినిమానే ఉండేది. ఇవాళ ఆ సినిమా నుంచి ఎంటర్టైన్మెంట్ రకరకాలు మారింది. ముందు టీవీలు వచ్చినాయి, తర్వాత వీడియోలు వచ్చినాయి. వీడియోలు వచ్చిన తర్వాత శాటిలైట్లు అంటే టీవీలోనే ఎక్కువ ఛానల్స్ కూడా పెరిగిపోయినాయి. ఆ తర్వాత డిజిటల్ ఓటీటీలు వచ్చినాయి. సో ఎప్పటికప్పుడు జనం తగ్గుతూ ఉంటారు. ప్లస్ మనకి తెలియకుండా జనం దగ్గర డబ్బులు తగ్గిపోతున్నాయి రోజు రోజుకి. రోజు వాళ్ళ ఖర్చులు ఎంత ఉన్నాయి, ఇవాళ రేట్లు ఎంత ఉన్నాయి, పెట్రోల్ ధర ఎంత ఉంది, ఇవాళ తినుబండారాల ధరలు ఎంత ఉన్నాయి, లేకపోతే మిగిలినవి ఎంత ఉన్నాయి, అసలు బయట మనిషికి ఎంత వస్తుంది. 25,000 వస్తే కంపల్సరీ కారు ఉంటుంది, కంపల్సరీ 20,000 ఒక వాకిలో ఉంటుంది, లేకపోతే అద్దె ఉంటుంది. ఈఎంఐలు అద్దులు పెట్రోల్లో పోయేసరికి అతను 25,000 అయిపోయి క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బులు కూడా అయిపోయి అడుక్కుని తిరుగుతూ ఉంటారు, బర్డెన్లో ఉంటారు. వీళ్ళని సినిమాకి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తారు? సో దాంట్లోనే మేనేజ్ చేసుకుని వాళ్ళు ఓటీటీ చూస్తారు, ఇంట్లో టీవీ ఉంటుంది కాబట్టి టీవీ చూస్తారు. ఇవన్నీ ఈఎంఐలు సరిపోతాయి కదా. సో అలా ఫిక్స్ అయిపోయిన మైండ్ సెట్ని థియేటర్కి రప్పించాలంటే మనం సరైన సినిమా తీయాలి. అంటే ఇక్కడ కథా రచయిత దాని అతని మీద ప్రెషర్ ఉంటుందా, ఎంచుకున్న ప్రొడ్యూసర్ చేతి కాదు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మేము కానీ మాకంటే ముందు వాళ్ళు చేసి మేము వచ్చేటప్పటికి కొంత మారింది. వాళ్ళు ఎలా చేసేవారంటే ముందు ఒక కథలు ఆలోచించుకునేవారు, ప్రొడ్యూసరే కథ ఆలోచించేవారు, తర్వాత ఒక డైరెక్టర్ని పెట్టుకునేవారు. డైరెక్టర్ని పెట్టినాక ప్రొడ్యూసర్ డైరెక్టర్ కలిసి ఒక హీరో దగ్గరికి వెళ్ళేవారు, రామారావు నాగేశ్వర వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు మా దగ్గర కథ ఉంది మీరు చేస్తారా అంటే వాళ్ళకి ఇష్టమైతే చేసేవారు, లేకపోతే లేదు. సో వాళ్ళు కాకపోతే అప్పుడు కృష్ణస్వామి బాబు గారు వచ్చినాక వాళ్ళతో చేసేవారు, లేదా కాంతారావు గారు, జగ్గయ్య గారు అట్లా ఎట్లయినా చేసేవారు, ఉన్నవాళ్ళతో చేసుకుంటూ పోయేవారు, హిట్లు ఇచ్చారు వాళ్ళు. ఇవాళ అట్లా కాదు. ఇవాళ ఏమవుతుందంటే ముందు హీరో దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఈ ఇందాక చెప్పిన 10 కంపెనీలు 20 కంపెనీలు వాళ్ళు ఏంది, వాళ్ళ 10 హీరోలను బ్లాక్ చేశారు, డైరెక్టర్లను బ్లాక్ చేశారు. ఈ డైరెక్టర్కి ఏం తీయాలో తెలియదు, ఏ హీరోతో తీస్తాడో అతనికి తెలియదు, ఏ డైరెక్టర్ హీరో ఏ డైరెక్టర్ని అడుగుతాడో తెలియదు. సో వీళ్ళు పోకుండా ఉండాలంటే వాళ్ళు అడిగిన రేటు లేకపోతే వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వటం చేసి మొత్తాన్ని కన్ఫ్యూజ్ అయిపోయి సినిమాలు రావటం తగ్గింది, వచ్చే సినిమా సరిగ్గా లేకపోవటం జరుగుతుంది. సో అంతటికీ కారణం ఇదే అంటారు. సో ఇక్కడ మార్పు అనేది వస్తే తర్వాత ఓవరాల్గా సినిమాల్లో మైండ్ సెట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మారాలి ఫస్ట్. రైట్, చూద్దాం సార్ అలాంటి మార్పే వస్తుందని భావిద్దాం. థ్యాంక్ యూ సార్, నమస్తే.